హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్టెప్ టు స్టెప్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఓకే గైస్, ఈ వీడియోలో మీకు శాంసంగ్ స్మార్ట్ టీవీని ఓకేనా విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఎలాగ స్క్రీన్ మిర్రింగ్ అనేది చేసుకోవాలో చెప్తాను. ఓకేనా, మనం పీసీలో యూజ్ చేసే వీడియోస్ అండ్ అలాగే ఇమేజెస్ అనేవి మన శాంసంగ్ స్మార్ట్ టీవీలో ఎటువంటి వైర్ లేకుండా స్క్రీన్ మిర్రింగ్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనికి మీరు చేయాల్సిందల్లా మీ ల్యాప్టాప్ అండ్ టీవీ ఒకే వైఫైకి కనెక్ట్ అయ్యే విధంగా చూసుకోండి. దట్ మీన్స్ మీ మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసేసి ల్యాప్టాప్ మరియు కంప్యూటర్ ల్యాప్టాప్ మరియు అలాగే టీవీ కూడా రెండు కనెక్ట్ చేసుకోండి. ఒకే వైఫై కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఓకే, అలా కనెక్ట్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏదో ఒక ఫైల్ని, మీరు ఏదైతే మీరు స్క్రీన్ క్యాస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే, నేను ఇస్తున్నాను చూడండి. ఇలా రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ మీకు ప్లే టు అని కనిపిస్తుంది. ప్లే టు మీద జస్ట్ మౌస్ పాయింటర్ని తీసుకెళ్తే అక్కడ మీకు టీవీ ఒక నేమ్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను రైట్ క్లిక్ ఇచ్చాను, ఇక్కడ ప్లే టూ అని కనిపిస్తుంది. ప్లే టూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టీవీ నేమ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఆ టీవీ నేమ్ మీద చేయండి. ఇంకా టీవీ నేమ్ మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా గైస్, మీకు చాలామందికి ఇలా రాదు, ఇలా రాకుండా ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలంటుంది, అది యాక్షన్ సెంటర్. ఓకేనా, ఆ యాక్షన్ సెంటర్ మీద ఒకసారి క్లిక్ చేసేసి అక్కడ ఆప్షన్ని ఆన్ చేసుకోండి, మీకు అలా బాక్స్ వచ్చేస్తుంది. ఓకేనా, అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టీవీలో పర్మిషన్ని అలౌ చేయమని అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, మీకు ఇలా డైరెక్ట్గా రాకపోతే యాక్షన్ సెంటర్లో ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలంటుంది, అది ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా, ఇక్కడ టీవీలో మనకి ఇలాగా అలౌ అనేది చేయమని అడుగుతుంది. పర్మిషన్ అలౌ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లే బటన్ కనిపిస్తుంది కదా, ప్లే బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన వెంటనే మనం ఏ ఇమేజ్ మీద అయితే రైట్ క్లిక్ ఇచ్చామో ఆ ఇమేజ్ అనేది టీవీలో డిస్ప్లే అవుతుంది. ఇక చూసారా, ఈ విధంగా అయితే అవుతుంది. ఇదే విధంగా మనం వీడియోస్ కూడా ప్లే చేసుకోవచ్చు విత్ ఆడియో, ఎటువంటి కేబుల్ లేకుండా. ఒకనే గైస్, ఏ వీడియో అయితే మీరు ప్లే చేద్దాం అనుకుంటే ఆ వీడియో విండోస్ మీడియా ప్లేయర్లోనే మాత్రమే ఉండాలి. అలాగే రైట్ క్లిక్ ఇచ్చేసి ప్లే టూ మీద క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ ప్లే బటన్ ప్రెస్ చేయాలి. ప్లే బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ పర్మిషన్ టీవీలో ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా స్క్రీన్ మిర్రింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి, ఒక వీడియోని అయితే పెట్టాను, పెట్టి ప్లే బటన్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే అక్కడ వీడియో అయితే ప్లే అవ్వడం స్టార్ట్ అయింది. ఓకేనా గైస్, ఇంకోండి, ఈ విధంగా మీరు వీడియోని అయితే విండోస్ మీడియా ప్లేయర్లోనే ఉండాలి. అది కూడా మీకు నాకు వచ్చినట్టు డైరెక్ట్గా రాకపోతే యాక్షన్ సెంటర్లో మీరు ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలాగనేది సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి ప్లే టూ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ టీవీ నేమ్ అయితే కనిపిస్తుంది. టీవీ నేమ్ మీద క్లిక్ చేయగానే యాక్షన్ సెంటర్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. యాక్షన్ సెంటర్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు ఆప్షన్ ఆన్ చేసేసుకోండి. ఆన్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లే టూ మీద క్లిక్ చేసి ఈ విధంగా వీడియోస్ని అయితే మీరు ప్లే చేసుకోవచ్చు. స్క్రీన్ మిర్రింగ్ అయితే అవుతుంది. ఇది విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా గైస్, దానితో పాటుగా ఇది శాంసంగ్ టీవీతో ఈ విధంగా అయితే మనం స్క్రీన్ మిర్రింగ్ చేసుకోవచ్చు. లేదు డెస్క్టాప్ మొత్తం కంప్యూటర్ యాస్టీస్గా మనం ఏం చేస్తున్నాం అదంతా స్క్రీన్ మిర్రింగ్ అవ్వాలంటే అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను ఇదిగోండి యాక్షన్ సెంటర్ అయితే ఓపెన్ చేశాను. ఈ యాక్షన్ సెంటర్లో మీరు వైర్లెస్ డిస్ప్లే అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే గైస్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకేనా, నేనైతే రిప్లై ఇస్తాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.